అందరికీ నమస్కారం అండి సరిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు అయితే సండే అండి ఇది ఇవాళ మార్నింగ్ అయితే లేజర్ గా స్టార్ట్ చేశానండి సండే కాబట్టి రోజైతే ఎర్లీ అవర్స్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈరోజైతే ఆకాశం అంతా చాలా మేఘం వేసి ఉందండి చాలా చల్లగా ఉంది ఇప్పుడు టైం అయితే 6:30 to 6:45 అలా అవుతుందండి టైం ఆకాశం అంతా మేఘం వేసి బాగా గాలి అయితే వేస్తుందండి అందుకనే ఒకసారి మా మేడ మీదకి వెళ్దాం అనేసి పైకి వెళ్తున్నాను మీకైతే ఈరోజు ఒక రెండు మొక్కలను అయితే చూపిస్తాను చూడండి ఈ పాదు ఆకులు ఉన్నాయి కదండి ఇవి ఏం ఆకులో మీకు తెలుసా ఈ పాదు ఈ తీగ పాదు తిప్పతీగ ఆకు అండి ఇది షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా తింటారు హెల్త్ కూడా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి ఆకు వల్ల చేదుగా అయితే ఉంటుంది ఆకు ఎర్లీ మార్నింగే దాన్ని నవిలి తినేస్తే మంచిదండి అది వేస్తున్నాము మేము మా గన్నేరు చెట్టుకి అయితే అలా అల్లుకొని ఉంది ఆకు తర్వాత ఇక్కడైతే మీకు ఒక మొక్కనైతే చూపిస్తాను చూడండి ఈ మొక్క అయితే మన నువ్వులు ఉంటాయి కదండి ఆ నువ్వుల మొక్క దానికి ఉన్న కాయల్లా కనిపిస్తున్నాయి కదండి ఆ కాయలలో నువ్వులు వస్తాయి నువ్వుల మొక్కలు ఇవి మా పిల్లలు నువ్వులు అయితే ఇక్కడ జల్లినట్టున్నారండి అవి అప్పుడప్పుడు కొంచెం వర్షం వచ్చినప్పుడు తడిచి మొక్కలైతే వచ్చాయండి ఆ నువ్వుల కాయలైతే ఎండిన తర్వాత మనకి నల్లగా ఉండే నువ్వులు అయితే రెడీ అవుతాయండి అవి తర్వాత గన్నేరు చెట్టు పువ్వులు చూసారా గాలి అయితే బాగా వేస్తుందండి అందుకే బలం ఊగుతున్నాయి చెట్లన్నీ పువ్వులు అయితే చాలా బాగున్నాయి కదా గన్నేరు చెట్టు పువ్వులు పువ్వులన్నీ కొయ్యాలండి కోసేసి దేవుడికైతే పూజ చేసుకోవాలి తర్వాత ఈ మొక్కనైతే మీకు దగ్గర నుంచి చూపిస్తాను కిందకి వచ్చాను ఈ కాయ తెంపి మీకు లోపల ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను చూడండి ఇదేనండి నువ్వుల పంట అంటారు కదా నువ్వుల పంట వేసినప్పుడు నువ్వుల మొక్కలు ఇలాగే ఉంటాయండి నువ్వుల పువ్వులు తెల్లగా ఉన్నాయి ఆ పువ్వు నుంచి ఇట్లా మనకి మొక్క నిండా ఇట్లా కాయలు వస్తాయండి ఆ కాయల్లో మనకి నువ్వులు అయితే తయారవుతాయి ఇవి నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి అవి కొన్ని తెల్లగా ఉన్నాయి కదా అవేనండి నువ్వులు నేను వీటిని క్లియర్గా చూపిస్తానండి లోపలికి ఇంట్లోకి తీసుకువెళ్ళి నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఈరోజైతే ఇంకా సండే కదా చాలా పనులు ఉన్నాయి స్టార్ట్ చేసేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు వీడియోలో అయితే మీకు ఒక గ్యాస్ సేఫ్టీ రెగ్యులేటర్ గురించి కూడా అయితే చెప్తాను ఇది నేను లోపలికైతే తీసుకొచ్చానండి ఇవి నువ్వుల కాయలు వీటిని ఓపెన్ చేసి లోపల చూస్తే ఒక 4 లేయర్స్ అయితే ఉన్నాయండి 4 వరుసల్లో ఉన్నాయి 4 వరుసల్లో మనకి నువ్వులు అయితే ఉన్నాయి పచ్చిగా ఉన్నాయి కదండి అవి నేను టేస్ట్ అయితే చేశాను కొంచెం ఒకరిగా అట్లా స్వీట్గా కూడా ఉన్నాయండి బాగున్నాయి అదేనండి ఇంకా మిగతా పనులు అయితే స్టార్ట్ చేసుకుందాము మీకైతే గ్యాస్ సేఫ్టీ రెగ్యులేటర్ గురించి అయితే చెప్తాను చూడండి ఇది మా గ్యాస్ సేఫ్టీ రెగ్యులేటర్ అండి ఇది మనకి సిలిండర్లో గ్యాస్ ఎంత ఉందని ఇండికేటర్గా చూపిస్తుంది ఇది కొత్తది పెట్టామండి మేము అందుకని గ్రీన్లో ఉంది అది మనకి గ్యాస్ అయిపోయేది లేనిది కూడా తెలిసిపోతుంది అది మనకి ఏదైనా గ్యాస్ లీక్ అయితే ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుందండి మనకి గ్యాస్ రాదు ఎక్కడైనా లీక్ అవుతూ ఉంటే ఇది మేము కొని కూడా నియర్లీ ఒక 6 ఇయర్స్ అయిపోయిందండి
బాగా అయితే వర్క్ చేస్తుంది, ఎవరికైనా యూస్ అవుతుంది అని చెప్తున్నాను. తర్వాత అయితే డే స్టార్ట్ చేసేసానండి. నేనైతే పాల మీద మేగడంతా తీసి పెట్టుకుంటున్నాను. మొన్న ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోలో అయితే చూపించాను కదండి, నేను పాల మీద మేగడ తీసి ఎలా అయితే వెన్న చేసుకుంటానో అనేసి. ఆ వీడియోని కూడా అయితే ఒకసారి చూసేయండి. ఇంకా నేనైతే ఇక్కడ కాఫీ కోసం అయితే స్టవ్ మీద పాలు పెట్టానండి. కాఫీ అయితే చేసేస్తాను, తర్వాత పాలు కూడా కాచుకోవాలి. ఇలా అయితే రొటీన్ స్టార్ట్ అయ్యిందండి. ఇంకా సండే రోజు హాలిడే అని అనుకుంటాం, కానీ సండే రోజే ఎక్కువ పనులు అయితే ఉంటాయండి ఇంట్లో. ఇంక ఈరోజు అయితే మా పిల్లలకి హెడ్ బాత్ అయితే చేయించాలండి. నేను హెడ్ బాత్కి ఒక పౌడర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి ఇంట్లో, అదైతే నేను యూస్ చేసి హెడ్ బాత్ చేస్తాను పిల్లలకి. హెయిర్ అయితే చాలా బాగుంటుంది, చూపిస్తాను. వీడియో కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి. ఇంక ఈరోజు అయితే లంచ్కి నేను వెజ్ పులావ్ అయితే చేస్తున్నానండి. దానికోసం నేను క్యారెట్, పొటాటో, ఆనియన్, బటానీ అయితే తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసి పెట్టుకొని ఉన్నాను. ఇంక నేనైతే పులావ్కి రెడీ చేసేస్తాను. నేను పులావ్ అయితే నెయ్యి వేసి చేస్తానండి, బాగుంటుంది. పులావ్ నెయ్యితో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ సోయా చంక్స్ అయితే హాట్ వాటర్లో వేసుకుంటున్నానండి. ఫస్ట్ అవి నానిపోతూ ఉంటాయనేసి హాట్ వాటర్లో అయితే సోయా చంక్స్ వేస్తున్నాను. వెజ్ పులావ్కి మనము ఆయిల్, కొంచెం నెయ్యి రెండు వాడుకోవచ్చండి. ఈరోజు అయితే నేను నెయ్యితోనే ప్రిపేర్ చేస్తున్నానండి. నెయ్యి చాలా మంచిదండి, మనము నెయ్యి తీసుకోవడం వల్ల మనకి ఫ్యాట్ ఏమీ రాదండి. అలానే మనము నెయ్యి యూస్ చేయకుండా ఉండకూడదు. నెయ్యి చాలా మంచిది హెల్త్కి. నెయ్యి అయితే యూస్ చేయండి, అందరూ యూస్ చేసుకోవచ్చు. ఇంకైతే నేను నెయ్యి అయితే వేస్తున్నానండి. నేను ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో అయితే చేస్తున్నాను ఈరోజు పులావు. నేను నెయ్యి వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేస్తానండి. నేను లవంగాలు, దాల్చిన చెక్క, తర్వాత బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేస్తానండి. అలాగే కొన్ని జీడిపప్పులు కూడా తీసుకుంటాను. అవి కూడా వేసేసి అవి కొంచెం బాగా ఫ్రై అవనిస్తాను. ఫ్రై అయిన తర్వాత మిగతా ఐటమ్స్ అయితే వేసుకుందామండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ వేసుకుందామండి. సండే రోజు ఇంకా అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి వేడివేడిగా చేసుకొని తింటే బాగుంటుందండి. పిల్లలు కూడా ఒక వీక్ అంతా వాళ్ళు బాక్స్లో తింటారు కాబట్టి వేడివేడిగా ఈరోజు అయితే చేసి పెడితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారండి. వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నానండి. వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తానండి నేను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒకసారి ఫ్రై అయితే చేసుకోవాలండి. నేను ఈరోజు పులావ్ కోసం బిర్యానీ రైస్ అయితే వాడట్లేదండి, నార్మల్గా సోనా మసూరి రైస్ అయితే యూస్ చేస్తున్నాను. మనం సోనా మసూరి రైస్కి అయితే ఒక గ్లాస్ రైస్కి అయితే రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. అది కాకుండా మనము బిర్యానీ రైస్ అయితే ఒక గ్లాస్ రైస్కి అయితే 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటాం కదా, దీనికైతే 2 గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నానండి. నేను ఈరోజు బటానీతో పాటు సోయా గింజలు కూడా ఉంటాయి కదండి, అవి కూడా వేశాను. ఫస్ట్ అయితే బటానీ లేదండి, అందుకని సోయా గింజలు అయితే నానబెట్టాను. తర్వాత బటానీ కూడా తెచ్చి అది కూడా నానబెట్టి వేసేసాను. తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బటానీ, సోయా గింజలు అవి కొన్ని అవి వేసేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత సోయా చంక్స్ కూడా వేసి కాసేపు ఫ్రై అయిన తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసి ఇది హాఫ్ బాయిల్ అయితే అయిపోవాలండి. వెజిటేబుల్స్ అన్నీ కొంచెం కుక్ అవ్వాలండి. కుక్ అయిన తర్వాతే రైస్ యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. మనం ఒకేసారి రైస్, వాటర్ అన్నీ ఒకేసారి యాడ్ చేసేసి పెడితే అంత బాగా అయితే కుక్ అవ్వదండి. అందుకని నేనైతే ఇలా అయితే రైస్ కుక్కర్లో, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో ఇలాగే చేస్తాను.
అలా కాకుండా డైరెక్ట్గా మనము ప్రెషర్ కుక్కర్లో పెట్టేటప్పుడు అయితే డైరెక్ట్గా ఇంకా రైసు వాటర్ అన్నీ కలిపి పెట్టేయచ్చండి. తర్వాత ఇక్కడైతే నేను రైతా కోసం అయితే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. రైతా ఏముందని అందరికీ తెలిసిందే కదా, ఆనియన్స్ కట్ చేసి మనం పెరుగులో వేసి కొంచెం జీలకర్ర కొత్తిమీర సాల్ట్ వేసుకోవడమే. క్యారెట్ తురిమి వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు. పచ్చిమిరపకాయలు కొంచెం వేసుకుంటే రైతా అయితే రెడీ అయిపోతుందండి. రైతా అయితే అలా రెడీ చేసేస్తాను. ఇంకా లంచ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇదంతా ఎలక్ట్రికల్ రైస్ కుక్కరే కాబట్టి అది ఆటోమేటిక్గా కుక్ అయ్యి ఆఫ్ అయిపోతుంది కాబట్టి ఇది పెట్టేసి నేను రైస్ తర్వాత పిల్లలకైతే హెడ్ బాత్ చేయించేస్తానండి. లాస్ట్లో ఆ వీడియో వస్తుంది చూడండి, హెయిర్ అయితే ఎంత బాగుంటుందో మా పాపది చూపిస్తాను. చాలా షైనీగా ఉంటుందండి. ఆ పౌడర్ అయితే యూస్ చేసి నేను హెడ్ బాత్ అయితే చేస్తానండి. ఆ పౌడర్లో అయితే నేను యూస్ చేసేవి అన్నీ కూడా కుంగుడుకాయలు, సీకాయలు, తర్వాత మనము కమలా పళ్ళు, నిమ్మకాయలు యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఆ తొక్కలనైతే నేను ఎండలో బాగా ఎండబెట్టి అవి కూడా కలిపి అన్నీ పౌడర్ అయితే చేయించేస్తానండి. అవి మిల్లులో ఆడిస్తారు. మిల్లులో ఆడిచ్చేస్తే ఆ పౌడర్ని మనం హెడ్ బాత్ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు హెడ్కంతా పెట్టుకొని మనం హెడ్ బాత్ చేస్తే చాలా షైనీగా ఉంటుంది. తర్వాత మురికి కూడా చాలా బాగా వెళ్ళిపోతుందండి. దాంట్లో ఎక్కువగా షీకాయి, కుంగుడుకాయ ఉంటాయి కాబట్టి. లాస్ట్లో అయితే చూడండి, హెయిర్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడైతే వాటర్ యాడ్ చేసేసుకున్నానండి. వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత సోయా చంక్స్ వేసేసి తర్వాత దీంట్లో గరం మసాలా కూడా పౌడర్ వేసేస్తానండి కొంచెం. ఇంకా మనం మూత పెట్టేసి అది బాయిల్ అవుతూ ఉంటుందండి. మనం వెజిటేబుల్స్ అన్నీ ఆఫ్ కుక్ అయిన తర్వాత అప్పుడు రైస్ యాడ్ చేసుకొని నేను ఇంకా క్లోజ్ చేసి పెట్టేస్తే ఆటోమేటిక్గా అదే అయ్యి కుక్ అయ్యి ఆగిపోతుందండి. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో అయితే. ఇంకా లంచ్ తినేసిన తర్వాత కూడా చాలా పనులు అయితే ఉన్నాయండి. పిల్లల బుక్స్ అన్నిటికీ బుక్స్ కవర్స్ అయితే వేయాలండి. ఆ కవర్స్ అన్నీ వేయాలి. తర్వాత పిల్లలకి కొన్ని క్రాఫ్ట్ చేయమనేసి చెప్పారు స్కూల్లో, అవన్నీ చేయించాలి పిల్లల చేత. తర్వాత అది అయిపోయిన తర్వాత కొంచెం బయటకు అయితే వెళ్ళి కావాల్సినవి అయితే తీసుకొచ్చుకోవాలండి. ఇంటికి డీమార్ట్ అయితే వెళ్ళాలి, కావాల్సినవి అయితే కొన్ని తీసుకొచ్చుకోవాలి. ఇలా సండే ఖాళీగా ఉండే పనేమీ ఉండదండి. ఇంకా ఎక్కువ పనులుగానే సండే అయితే గడుస్తుంది. కిచెన్ సింక్ డ్రైన్ పైప్ అయితే వాటర్ లీక్ అయిపోతుందండి. అదేదో డ్యామేజ్ అయినట్టుంది. దాన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూసి పాడైపోతే తీసుకురావాలండి. అది కూడా తీసుకొచ్చి దాన్ని అయితే చూసి రిపేర్ చేయాలండి. అది కూడా వీడియో తీసి మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ అయితే చేస్తానండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూడండి. అలాగే నా వీడియోని ఒక లైక్ అయితే కొట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగా అయితే వచ్చిందండి. చూస్తున్నారు కదా, మనము ప్రెషర్ కుక్కర్లో కాకుండా ఇలా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో కూడా చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇదిగోండి, రైతా కూడా చేసి పెట్టేశాను. ఇంకా నేనైతే పళ్ళన్నీ అయిపోయి పిల్లలకి స్నానం అది చేయించేసి వచ్చేసారండి. అయిపోయింది కాబట్టి వాళ్ళకి లంచ్ అయితే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే హెయిర్ అయితే చూడండి, చాలా స్మూత్గా వచ్చింది. నేను ఆ పౌడర్ అయితే పెట్టి హెడ్ బాత్ అయితే చేయించానండి. మా చిన్న పాప హెయిర్ అండి ఇది. చాలా లాంగ్గా కూడా ఉంటుంది, హెయిర్ గ్రోత్కి కూడా బాగుంటుందండి. ఓకే అండి, ఇంక వీడియో ఎండ్ చేసేస్తానండి. అందరికీ బాయ్.